అనేక రంగాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది లాక్డౌన్ అనంతర పరిణామాలతో ఆసుపత్రులకు వెళ్లే ప్రజలు వణికిపోయారు కోవిడ్ సేవలు అందిస్తున్న సర్కారీ దవాఖానల వైపు కన్నెత్తి చూడలేదు వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుండగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి ఉమ్మడి జిల్లాకు పెద్దది నిజామాబాద్ కామారెడ్డి జిల్లాతో పాటు నిర్మల్ జగిత్యాల జిల్లాల నుంచి అత్యవసర రోగుల్ని తీసుకొస్తుంటారు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా జనరల్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అన్ని రకాల వైద్య సేవలతో పాటు అరుదైన ఆపరేషన్లు చేస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కోవిడ్ కాలంలోనూ నిజామాబాద్ ఆసుపత్రి సేవలందించింది మర్కజ్ కేసులు సహా ఇతర చోట్ల నుంచి వచ్చిన బాధితులకు వైద్యం అందించి పలువురి ప్రాణాలు కాపాడింది కోవిడ్తో సాధారణ వైద్య సేవలు నిలిచిపోగా ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరింది అన్ని సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది కోవిడ్కు ముందు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు పదిహేను వందల మంది వరకు ఓపీ సేవల కోసం వచ్చేవాళ్లు కరోనా వల్ల రెండు వందల మందికే పరిమితమైంది క్రమంగా అన్ని వార్డుల్లోనూ మునుపటి తరహాలోనే సేవలందిస్తున్నారు ఏడు అంతస్తుల్లో ఐదు వందల పడకల ఉన్న నిజామాబాద్ ఆస్పత్రికి ప్రస్తుతం ఎనిమిది వందల మంది వరకు రోగులు వివిధ రకాల చికిత్సల కోసం వస్తున్నారు అత్యవసర ఇన్పేషెంట్ల సంఖ్య అదనంగా మరో మూడు వందల వరకు ఉంటోంది నెల రోజులుగా రోజువారీ రోగుల సంఖ్య పెరుగుతోందని అధికారులు వెల్లడించారు అన్ని విభాగాలు తమ రొటీన్ వర్క్ని స్టార్ట్ చేశాయి రొటీన్ కేసులని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అండ్ అడ్మిషన్స్ చేసుకుంటున్నాము వాళ్ళకి అడ్మిషన్స్ చేసుకున్న వాళ్ళకి నిబంధన ప్రకారము వార్డ్స్ కూడా డిస్టెంట్గా పెట్టడం బెడ్స్ కూడా డిస్టెంట్గా వేయడం చేస్తూ ఉన్నాము అండ్ సర్జరీకి ముందు కూడా మేము కోవిడ్ టెస్ట్ రొటీన్ గా చేస్తున్నాము చేసి తగు ప్రికాషన్స్ తీసుకొని దాని ప్రకారంగా మేము ట్రీట్మెంట్ ని డిజైన్ చేస్తున్నాము ఇంత ముందు మనకి జనరల్ సర్జరీ విభాగంలో చూసినట్లయితే హర్నీ ఆపరేషన్స్ కానీ హైడ్రోసిల్ ఆపరేషన్స్ కానీ ఎమర్జెన్సీ లేని ఆపరేషన్స్ అప్పట్లో చేయలేదు నిలిచిపోయాయి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు రొటీన్ గా స్టార్ట్ చేశాము కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండగా సర్కారు దవాఖానాలు సాధారణ స్థితికి చేరుతున్నాయి క్రమంగా రోగుల సంఖ్య పెరిగి పూర్వస్థాయికి చేరుకుంటుందని వైద్యాధికారులు